వాసన వస్తూ ఉంటాయి, అంటే ఆ పాలు వాసన రావటం అంటే ఈ పెరుగు అనేది తొందరగా తోడుకోదు, తోడుకున్నా కూడా ఆ పెరుగు వాసన వస్తుంది, ఆ ఇంకోటి కొంచెం చికటగా ఉంటుంది, మజ్జిగ కూడా స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం బయటకు తీసుకెళ్ళి పోసామనుకోండి, వాళ్ళు ఆ స్మెల్ వస్తుంది, బాగోలేదు మజ్జిగ తోడు పాలు పెరుగు తోడుకోవట్లేదు అని కొద్దిగా మనకు చెబుతూ ఉంటారు. అయితే అలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవచ్చు, దానికి ఏం లేదండి. విటమిన్ సి కి సంబంధించిన ఏమి ఉన్నా కూడా మీరు ఆటోమేటిక్ గా విటమిన్ సి కి సంబంధించి ఏదైనా ఉన్నా కూడా మీరు ఆటోమేటిక్ దాంట్లో పెట్టండి. అంటే ఈ నిమ్మకాయ ఉంది పుల్లగా ఉంటుంది కాబట్టి దాంట్లో విటమిన్ సి ఉంటుంది, లేకపోతే ఈ చింతపండు ఉంటుంది కదా చింతపండు పెట్టండి, 100 గ్రాములు అలా చింతపండు వరుసగా 3 రోజులు 4 రోజులు పెట్టండి. ఇంకోటి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, అది ఏదైతే కుడితిళ్ళు పెడతామో దాంట్లో ఏం చేస్తారంటే ఐరన్ ముక్క పెడతారండి. అంటే మన్నిచ్చినది కదా, ఒక ఇంత కొంచెం బాలుగా ఉన్నది అంటే దాంట్లో నోటిలో తాగుతున్నప్పుడు నోట్లో వెళ్లకుండా కొంచెం ముక్క ఐరన్ ముక్క పెట్టామనుకోండి, దాంట్లో ఐరన్ లోపల ఉండి ఆ చేపులు అనేవి రావు, ప్లస్ ఈ వాసన కూడా రాదు. అలా కాకుండా ఇంకోటి వేరేగా చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే, ఈ మ్యాస్టికేర్ అని మ్యాస్టికేర్ MASTI మ్యాస్టికేర్ ప్యాకెట్ అనేది ఉంటుంది, అది వచ్చేటప్పటికి ఒక 3 ప్యాకెట్లు తెచ్చుకోండి, ఒక 50 రూపాయలు అలా ఉంటుంది. 3 ప్యాకెట్లు తీసుకొచ్చి రోజుకి ఒక ప్యాకెట్ వాడండి, 3 టైమ్స్ వాడాలి ఈ మ్యాస్టికేర్ అనేది, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. లేదు ఈ 3 సార్లు వాడలేమనుకున్నప్పుడు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వాడండి. ఈ మ్యాస్టికేర్లో మీరేం కలుపుతారంటే, మ్యాస్టికేరు, కొబ్బరి, కొంచెం కొబ్బరి, ఒక చుక్క కొబ్బరి, తర్వాత బెల్లం, ఈ 3 కలిపి పెట్టండి. నేను ఏం చేస్తారు, ఒకటేమో చింతపండు పెట్టండి, నిమ్మకాయ పెట్టండి, లేకపోతే ఏదన్నా కానీ పుల్లగా ఉన్నది 2 రోజులు పెట్టండి, దాంతోపాటు ఈ మ్యాస్టికేర్ పొద్దున సాయంత్రం పెట్టండి. ఈ మ్యాస్టికేర్లో ఏమేం కలపాలంటే కొబ్బరి, బెల్లం, ఈ 3 కలిపి 2 రోజులు పెట్టండి, ఆటోమేటిక్గా అది అనేది పాలు వాసన అనేది తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కూడా మీరు వారానికి 1-2 సార్లు పెడతా ఉంటే ఆ పాలు వాసన అనేది రాదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.